హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ రుచులు. ఇవాల్టి మన రెసిపీ పప్పు చెక్కలు. ఈ పప్పు చెక్కలు ఈవినింగ్ టైం స్నాక్లోకి క్రంచీ క్రంచీగా, క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ పప్పు చెక్కలు చేసుకోవడానికి చాలామంది పూరి ప్రెస్ ఉంటేనే చేసుకోగలమని అనుకుంటారండి. అలా కాకుండా నేను ఈజీగానే ఎలా చేసుకోవచ్చో కూడా చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి. ఇది నార్మల్ బియ్యం పిండేనండి, బియ్యాన్ని డైరెక్ట్గా నేను మరపట్టించాను. తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ వాము, వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 2 స్పూన్లు నువ్వులు, 1.5 స్పూన్ నేను వెన్న వేసానండి. వెన్న లేకపోతే 2 స్పూన్లు బాగా కాచుకున్న నూనె అయినా సరే వేసుకోండి, బాగా వేడిగా ఉన్న నూనె వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే 1/2 కప్పు అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు అండి ఇది, ఈ పెసరపప్పును కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చి పల్లీల పొడి వేసుకోవాలి. 1/2 కప్పు పల్లీలను నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, ఆ పల్లీ పొడిని ఇందులోకి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చేతితో మొత్తం అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేశారంటే పిండి మళ్ళీ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దీనికి కాస్త ఆయిల్ అప్లై చేయాలి. అంటే పూరి ప్రెస్ అవసరం లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇప్పుడు బియ్యం పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని, ఇప్పుడు పెద్ద కవర్ తీసుకున్నాం కాబట్టి వరుసగా నేను 3 పెట్టేశాను. ఇప్పుడు వాటిపైకి మళ్ళీ కవర్ని 1/2ని ఫోల్డ్ చేసేసుకొని అడుగు భాగం కొంచెం ఫ్లాట్గా ఉన్న గ్లాస్ కానీ గిన్నెని తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేశారంటే చాలా చక్కగా వస్తాయి. పూరి ప్రెస్ అవసరం ఏమీ లేదండి. అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. కొంచెం అబ్జర్వ్ చేసి ఇలా చేసుకుంటే చాలు. ఒకేసారి 3-4 అయినా కూడా చేసుకోవచ్చు. కొంచెం పెద్ద కవర్ అయితే వరుసగా 3-4 పెట్టేసుకున్నామంటే ఒకేసారి అయిపోతాయి. మెల్లగా వాటి మీద ఉన్న కవర్ని తీసేసుకొని ఇక వీటిని తీసేసుకున్నామంటే మన పప్పు చెక్కలకి ఇవి రెడీ అవుతాయి. చూడండి ఎంత పలచగా వచ్చాయో. కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్క పప్పు చెక్కని వదులుకోవాలి. పెట్టిన మనం అంటే వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పేయకండి. అలా తిప్పేసామంటే పప్పు చెక్కలు విరిగిపోతాయి. ఇవి కొంచెం కాగిన తర్వాత అటువైపుకి ఇటువైపు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు ఇలా తిప్పామంటే మంచి కలర్ లేక వస్తాయండి ఇవి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. మనం ఎందుకంటే వెన్న వేసాము, వెన్న లేకపోతే బాగా కాచుకున్న నూనెనైనా సరే వేసుకున్నారంటే బాగా క్రిస్పీగా వస్తాయి ఇవి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నామంటే మన పప్పు చెక్కలు రెడీ. ఇవి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. ఇలానే అన్నీ కాల్చుకొని తీసుకున్నామంటే మన పప్పు చెక్కలు రెడీ. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.